అనేక మంది మహానుభావులు, ఎంతోమంది పుణ్యాత్ములు నిరంతరం నివసించిన దివ్యస్థలం మహేంద్ర పర్వతం. అటువంటి మహేంద్ర పర్వతం అయితేనే నా బరువుని అంతో ఎంతో తట్టుకుని నేను ఆకాశంలోకి ఎగిరేటప్పుడు పూర్తిగా కుంగిపోకుండా ఉంటుంది. ఈ కొండ మీదకు అడుగు పెట్టిన వాడికి ఏమనుకుంటే అది సాధించడానికి కావలసిన శక్తి వస్తుందని కూడా ఇంద్రుడు వరమిచ్చాడు. ఎవరైనా యాత్రలలో విజయం పొందాలన్నా, లేక ఏదైనా కష్టం వస్తే కష్టం నుంచి బయటపడాలనుకున్నా, ఒక కార్యం మొదలుపెట్టి ఆ కార్యంలో విజయం పొందాలనుకున్నా, పూర్వకాలంలో మహేంద్ర పర్వతానికి వెళ్ళేవారన్నమాట. మహేంద్ర పర్వతం మీద అడుగు పెట్టాడా, ఇంక వాడికి జీవితంలో ఏ పనిలోనూ అపజయం ఉండదు, విజయమే వస్తుంది. ఇన్ని కారణముల చేత హనుమంతుడు, వానర వీరులారా, నేను ఈ మహేంద్ర పర్వతం మీదకు అడుగు పెడతానన్నాడు. వెళ్ళి దాని మీదకి ఎక్కాడు. ఇక తక్కిన వానరులంతా కిందకి దిగారట. ఆ మహాపర్వతం మీదకు హనుమంతుడు మహాకాయంతో వెడితే ఆయనకి కిందన్న ఈ తక్కిన అంగదుడు, జాంబవంతుడు, నీలుడు ఇటువంటి వానరులంతా చిన్న చిన్న పిల్లకోతుల్లో కనపడుతున్నారు, కంద పిలకల్లా కనపడుతున్నారట. పూర్వకాలంలో దానం ఇచ్చేవారు సరే కంద పిలకని ఆ పిలకల్లా ఉన్నారు. అంటే ఈయన ఎంత పెరిగాడో ఆలోచించాడు ఒకసారి. ఆ మహాకాయానికి వీళ్ళంతా ఏదో బండి చక్రాల్లాగా, గుడ్లులాగా, పసిపిల్లలాగా అంటున్నారన్నమాట. అంత కళేబరాన్ని పెంచాడు. ఇక అక్కడ నుంచి ఆయన అసలు సిసలైన సీతాన్వేషణ కార్యక్రమానికి సంసిద్ధుడయ్యాడు. ఇప్పటి వరకు నడిచిందంతా కిష్కింధాకాండ, ఇక ఇక్కడి నుంచి నడిచేదంతా సుందరకాండ. వాల్మీకి మహర్షి నిజమైన కవి, ఋషి. ఋషి కవులు, కవి ఋషులు అని రెండు రకాలు. కవిత్వాన్ని ఋషులయ్యాక రాశారు కొందరు, అలా కాకుండా కవిత్వం రాసి ఋషులైన వాళ్ళు కొంతమంది. అందులో వాల్మీకి మహర్షి తపస్సు చేసి తపశ్శక్తితో రాసిన మహాకావ్యం ఇది. అందుకే ఆయన కావ్యంలో ప్రత్యక్షరము ఒక మంత్రం. ఎక్కడ పనికిరాని పదాలు కానీ, ఎందుకు లోకానికి ఉపయోగించినటువంటి వ్యర్థ పదాలు కానీ శ్లోకంలో ఛందస్సులో ఆయన ఇమడ్చకుండా ప్రతి పదము సార్థకత పొందేలా రాశాడు. అంత అద్భుతమైన కవిత్వం. మన అదృష్టవశాత్తు రామాయణం, భారతం ఈ రెండు ఇతిహాసాలు కూడా సంపూర్ణంగా మంత్రశక్తులే. ఎందుకంటే రాసిన వాళ్ళిద్దరూ కూడా పరమ మహర్షులు కనుక. అందులోనూ ఆదికవి వాల్మీకిది ఇంకొంచెం చమత్కారమైన వాణి అనమాట. ఏమి మాధుర్యం అండి అసలు అది! దాన్ని నిజంగా పాడే వ్యక్తి ఉండాలి, కానీ దురదృష్టవశాత్తు ఆయన రాసిన శ్లోకాలని ఇప్పుడు పాడేవాళ్ళు తగ్గిపోయారు. నిజానికి వాల్మీకి 24,000 శ్లోకాలని లవకుశుల ద్వారా గానం చేయించాడు. పూర్వకాలంలో రామాయణం, పురాణం చెప్పాలంటే శ్లోకాలని ఏదో ఒక రాగంలో గానం చేయాలని ఒక కఠోర నియమం ఉండేది. ఇప్పుడు కలియుగం కదా, కలియుగానికి ఇక వాడికి ఏ నియమం లేదు, ఎవడు పడితే వాడే పండితుడు, కనుక ఇష్టం వచ్చాడు చదివేస్తున్నాం. కానీ అందుకే అక్కడ లవకుశులు గానము చేశారు అని ప్రత్యేకంగా రామాయణంలో చెప్పారు. చూడండి ఈసారి మీరు ఆ శ్రద్ధతోటి. ఆ మహాత్ములిద్దరూ రాముడి కొడుకులు రామచరితని, సీతాచరితని గానం చేస్తూ ఉంటే ఎండిపోయిన చెట్లు చిగురించేయట. అంత మాధుర్యం అన్నమాట అది. సతానముగా పైగా ఎక్కడ శృతి తానము రాగము ఇటువంటివి పక్వతని పక్కకి పానివ్వకుండా అంత శృతిబద్ధంగా వాళ్ళు పాడారు. అది ఎరిగినటువంటి వాడు ఆయన. అసలు శ్లోకంలోనే అటువంటి శృతిని ఇమిడ్చాడు. ఏ రాగంలో అయినా ఈ శ్లోకం పాడవచ్చు. చిత్రం ఏంటో తెలుసా, ఈ ప్రపంచంలో తెలియని రాగంతో సహితంగా ప్రతి రాగములోనూ ఈ శ్లోకాలు పాడచ్చు, అలా రాశాడు ఆయన. అందులో బాలకాండ అని పేరు పెట్టాడు రామాయణానికి. ఎందుకంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు నలుగురు చిన్నపిల్లలుగా ఉండి వాళ్ళు చేసిన లీలలు. 16 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళని బాలురు అంటారు. బాలశబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థం ఏమిటంటే గ్రహణ ధారణ పటుహు బాలహ, కష్టపడి చదువుకుని సంవత్సరం పాటు దాన్ని కంఠస్థం చేసి ఒక్కరోజు పరీక్షలో దాన్ని రాయగలిగేవాడు బాలుడు. గురువులు శిష్యులకి పాఠం చెప్పారు. చెప్పగానే దీన్ని వీడేం చేయాలి, గ్రహించాలి, గ్రహించి కంఠస్థం చెయ్యాలి. ఈ కంఠస్థం చేసిన దాన్ని పరీక్షల్లో చూడకుండా రాయాలి. అలా రాయగలిగితే వాడిని బాలుడు అంటారు. పూర్వకాలంలో పుస్తకాలు అక్కర్లేకుండా ఒక 2-3 ఏళ్ళు గురువులు అలా పాఠం చెప్పుకుపోతూ ఉంటే వాళ్ళు వల్లి వేసుకుని కంఠస్థం చేసి అప్పగించేవారు. ఇప్పుడు కూడా అంతే. పిల్లలు ఏ ఇంటర్మీడియట్ అవో రాస్తున్నారు అనుకోండి, పరీక్షలు రాస్తున్నప్పుడు ఏమిటి, సంవత్సరం పాటు కఠోర నియమంతో కష్టపడి చదివి దాన్ని ధారణ చేసి
ఒకే పరీక్షలో రాసేయాలేదు. అంతే కదా, 5 పేపర్లున్నా ఆ 3 గంటల్లో ఈ ఏడాది పడుతుంది ఉన్నంత అక్కడ రాయవలసిందే. ఆ పరీక్షలో నిలబడి జ్ఞాపకం పెట్టుకున్నవాణ్ణి బాలుడు అంటారు. గ్రహణ ధారణ పటుహు బాలహ, బాలుడు అనగా ముందు గ్రహించి ఆ గ్రహించిన దాన్ని జ్ఞాపకం పెట్టుకుని దానిని పరీక్షల్లో అప్పగించగలిగేవాడు బాలుడు.